చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వానిధితో చేయూత. 2019 కోవిడ్ సమయం నుండి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువ చిరు వ్యాపారులే ఉన్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం స్వానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. 40 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు. నాన్నతో పాటు నేను కూడా 4th క్లాస్ నుంచి నేను కూడా పని చేసుకుంటా, నాన్నతో సాయం చేసుకుంటున్నాను. చిరు వ్యాపారులకు అందరికీ కరోనా టైంలో చాలా కష్టాలు వచ్చినాయి. అది మాకు సహాయం చేయాలంటే అప్పుడు మాకు పిఎం ఫండ్ నుంచి ప్రైమ్ మినిస్టరు స్వామిది నుంచి మాకు పట్టణ ప్రగతి భాగంగా మాకు ఈ సర్వే చేసి మాకు 10,000 రూపాయల లోన్ చిరు వ్యాపారులు అందరికీ ఇచ్చారు. అందులో భాగంగా మాకు చాలా చిరు వ్యాపారులకు చాలా లాభం జరిగింది. 10,000 కంప్లీట్ అయిపోయిన తర్వాత 20,000 కూడా తీసుకున్నాను. 20,000 కంప్లీట్ అయిపోయిన తర్వాత 50,000 తీసుకుని నేను కొత్తగా 50,000 తీసుకున్న తర్వాత నేను ఒక టీ స్టాల్ చాయ్ బండి తీసుకున్నాను. నేను నాకు 50,000 చాలా ఉపయోగపడ్డాయి. నాకు ఇంకా చాలామంది చాలా రకంగా లేని వాళ్ళు కూడా చాలా మంది పాన్ షాప్ కానీ చాయ్ బండి కానీ ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు చాలా ఇట్లాంటి ఈ లోను చాలా ఉపయోగపడ్డాయి స్వామిది వల్ల. మాకు చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద వరంగల్లో సుమారు 1,000 సంఖ్యలో వీధి వ్యాపారులను గుర్తించి వారికి ఐడి కార్డులను జారీ చేశారు మెప్మా అధికారులు. తీసుకున్న రుణాన్ని సమయానికి కట్టుకుంటే మరింత ఎక్కువ రుణాన్ని పొందవచ్చు. రుణాలను పొందిన వారి సంఖ్య మహిళలు ఉండటం విశేషం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిఎం స్వానిధి పేరుతో వీధి వ్యాపారుల కోసం ఒక స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మంది వాళ్ళు లాక్డౌన్ దృష్ట్యా వ్యాపార రీత్యా వాళ్ళు నష్టపోవడం జరిగింది. చాలా చితికిపోయిన వ్యాపారాన్ని ఉంచుకోవడానికి, దాన్ని మళ్ళీ వ్యాపారాన్ని చేసుకోవడానికి వాళ్ళకు ఒక చేయూతనివ్వాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో సంకల్పంతో పిఎం స్వానిధి పేరుతో ఈ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టింది. ప్రతి వీధి వ్యాపారికి మొదటి విడతగా 10,000 రూపాయల చొప్పున వివిధ బ్యాంకుల ద్వారా లోన్ కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మన GWMC వరంగల్ పరిధిలో సుమారు 28,600 మందికి మనం ఇప్పటికే మొదటి విడతగా 28,60,00,000 రూపాయలు మొదటి విడతగా లోన్ కల్పించడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రోత్సాహకరంగా ఇప్పటికే 38,00,000 రూపాయలు లబ్ధి పొందారని, సక్రమంగా ఈఎంఐలు కట్టిన వారికి మొదటిగా 10,000 రూపాయలు, రెండో దిశగా 20,000 రూపాయలు, మూడో దిశగా 50,000 రూపాయల ప్రభుత్వ పూచికత్తో వ్యాపారుల కోసం ఇస్తున్నారని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.